తిరుమల శ్రీవారి ఆదాయం రోజు రోజుకి పెరిగిపోతుంది వడ్డీ కాసులవాడు రెండు చేతిలా సంపాదిస్తున్నాడు ఈ స్థాయిలో డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది అలాగే బంగారం కూడా స్థాయిలో పెంచుకుంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వెయ్యి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది దీంతో మొత్తం డిపాజిట్లు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దాటాయి ఇక బంగారం డిపాజిట్లు కూడా రికార్డులు బ్రేక్ చేశాయి గతేడాదికి సంబంధించి ఒక వెయ్యి ముప్పై ఒక్క కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది టీటీడీ దీంతో దేవస్థానం బంగారం నిల్వలు పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోలకు పెరిగాయి గత మూడేళ్లలోనే నాలుగు వేల కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం దీంతో టీటీడీకి బంగారంపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా భారీగా పెరిగింది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తుంటారు అలా స్వామివారిని దర్శించుకున్న వారు మొక్కులు చెల్లింపుల్లో భాగంగా కానుకలు సమర్పించుకుంటారు భక్తులు సమర్పించే కానుకలు అనేక రూపాల్లో ఉంటాయి కొందరు ఆభరణాలు అందిస్తే మరికొందరు స్థలాలు డబ్బు ఇతర వస్తువుల రూపంలో కానుకలు వేస్తుంటారు ఇలా స్వామివారికి అందిన ఆస్తుల విలువ ఎనభై వేల కోట్ల రూపాయల పైమాటే ఇంకా ఆభరణాల విలువ యాభై వేల కోట్లుంటుందని అంచనా ఇవి కాకుండా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది టీటీడీ గతేడాది ఏడు వందల యాభై కోట్ల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది టీటీడీ మొత్తం ఇరవై నాలుగు బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటుంది ఆ బ్యాంకుల్లో ఉన్న మొత్తం పద్దెనిమిది వేల కోట్లు దాటిపోయింది వీటిపై ఏటా ఒక వెయ్యి నూట అరవై ఏడు కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి లభిస్తుంది హుండీ ఆదాయం తరువాత టీటీడీకి లభించే అత్యధిక ఆదాయం డిపాజిట్లపై వచ్చే వడ్డీనే రెండు వేల తొమ్మిది వరకు భక్తులు హుండీలో సమర్పించిన బంగారాన్ని శ్రీవారి డాలర్లుగా మార్చి విక్రయించేది రెండు వేల తొమ్మిది నుంచి ఆ విధానాన్ని నిలిపివేసి బంగారాన్ని కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం మొదలుపెట్టింది ఇప్పటిదాకా బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసిన బంగారం పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోలు ప్రతి నెల టీటీడీకి హుండీ ద్వారా వంద కిలోల వరకు బంగారాన్ని కానుకల రూపంలో సమర్పిస్తారు భక్తులు ఆ కానుకలన్నింటినీ ముంబైలోని మింట్ లో కరిగించి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంగా మలిచి దానిని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు నగదును ఇరవై నాలుగు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న టీటీడీ బంగారాన్ని మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేస్తుంది ఆ బ్యాంకులు మాత్రమే ఎక్కువ వడ్డీ చెల్లించడం అందుకు కారణం